నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న టమాటోల ధరలు ఇప్పుడు అమాంతంగా పెరగడంతో ఎన్నెన్ని సీన్లు క్రియేట్ అయ్యాయో మనం చూసాం. టమాటోల లోడుతో ఉన్న వాహనాలను దారికాచి దోపిడీ చేయడం, హత్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం వంటి ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున ఇప్పుడు ఫుడ్ కోసం ఆన్లైన్ లో బుక్ చేసే కొన్ని రెస్టారెంట్లలో సైతం వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పటికే మెక్డొనాల్డ్స్ ఆ దారిలో ఉంది. అదే కోవలోకి ఇప్పుడు సబ్వే ఇండియా సంస్థ కూడా వెళుతోంది. ఆ సంస్థకు చెందిన అవుట్లెట్స్ లో సలాడ్స్ మరియు శాండ్విచ్లలో టమాటో వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. నాణ్యతా సమస్య కారణంగా టమాటో వినియోగాన్ని నిలిపివేసినట్టు న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కొన్ని సబ్వే అవుట్లెట్లలో డిస్ప్లే బోర్డులు సైతం పెట్టారు. ప్రస్తుతం టమాటోల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తగినంత టమాటాలను సోర్స్ చేయలేకపోతున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్లోని సబ్వే స్టోర్లో టమాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు అని కస్టమర్లకు బోర్డును ప్రదర్శించింది. మొత్తం మీద టమాటో ధరలు దేశంలోని పలు ఫాస్ట్ ఫుడ్ చైన్లను ప్రభావితం చేశాయి. మెక్డొనాల్డ్స్ ఇటీవల తమ మెనూలో బర్గర్ నుండి టమాటాను తొలగించిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు, రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర భారీగా పెరిగింది. ఇటీవల ఢిల్లీలో కిలో టమాటా ధర 240 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం అది 170 రూపాయల దిగువకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.